नमस्ते वेलकम टू सीरी होम कुकिंग ईरोज वीडियो लो पच्चीड़ पप तो मसाला करी एला तैयार चेसुकोवालो चूदा रेग्युलर गा एंड जीड़ पप तो चेसे कूर कंटे एंतो रुचिगा उंटुंदी इक्कड़ नेनु 300 ग्रामला पच्चीड़ पप तीसुकुन्नानु बयट मार्केट लो इला कट चेसेसे दोरुकुतायी वीटिनी वेड़ी नीळ्ळल्लो वेसुकोनि वाश चेसुकोनि तीसुकोवाली ముందుగా మసాలా కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ధనియాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క 7-8 మిరియాలు 3 లవంగాలు 2 యాలకులు వేసుకుని కొద్దిగా ఫ్రై చేయండి తర్వాత 2 టీ స్పూన్స్ గసగసాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 ఇంచు ఎండు కొబ్బరి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి మాడకుండా చూసుకోండి ఇలా వేయించుకొని పక్కకు దించేసుకొని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులో 1 ఇంచు అల్లం 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు 4-5 పచ్చిమిర్చి 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు వేయించుకోండి తర్వాత 3 టమాటాలను మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకొని వేసుకోండి తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకొని అంతా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు వేసేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి జీడిపప్పు 5 నిమిషాలకి ఇలా మగ్గుతుంది పచ్చి జీడిపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువగా వేయించకుండానే వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కర్రీ ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొత్తిమీర తరుగు వేసేసుకొని కలుపుకొని దించేసుకోవడమే చికెన్ మటన్ ములక్కాడ ఇందులో వేసుకొని చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో దొరికే వీటితో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సిరి హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్